जाग्रत दीन आधीन संप्रदी इमीडियट वे डबूल पेमेंट मरी मरी को पनी कलिपिंचाम चेसुकोंडी पेमेंट गुरिंचि मात्रं माकु तेलियदु मी अदृष्टं एंत कूलि पडुतुंदो एप्पुडु पेमेंट पडुतुंदो चेप्पलेम नच्चिते चेयंडि लेकुंटे लेदु गुणपालु मीवे तट्टलु मीवे पारलु मीवे नीळ्ळु लेवु नीड लेदु बीपी षुगर उन्नवारु दयचेसि राकंडि गर्भिणीलु बाल्यंतलु मुखं तिरिगि पडिपोते मा पूची कादु उपाधि हामी पथकं निर्वहण तीरु इदि पनुलकु कोब्बरिकाय कोट्टि प्रारंभिंचेटप्पुडु मात्रं प्रजाप्रतिनिधुलु कनिपिस्तुन्नारु पेमेंट గురించి మాట్లాడితే ముఖం చాటేస్తున్నారు వారం కష్టపడి పని చేసి పేమెంట్ ఎంత పడుతుందని ఎదురు చూస్తున్న కూలీలకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు రోజుకి 50 70 మించితే 100 రూపాయలు గిట్టుబాటు కావటం లేదు పక్క గ్రామాలకు వెళ్లి పని చేసి కూలీలకు రానుపోని ఛార్జీలు పారా గుణపం తట్ల కొండానికే సరిపోలేదు ఎండలో పని చేసి ఏం తినాలి నైనా అని పరివేక్షణ సిబ్బంది నిలదీస్తే రెండు పోట్ల పూర్తిగా పని చేస్తే గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు ఎస్జెడ్ ప్రాంతంలో భవన నిర్మాణంలో పని చేసే కూలీకి రోజు కూలి 450 రూపాయలు గిట్టుబాటు అవుతుంది ఉపాధి హామీ పథకంలో వారం కూలీ కూడా ఇంత రావటం లేదు అసలు వ్యవసాయ పనులు అంతగా ఉండవు కాబట్టి ఉపాధి ఆసరాగా ఉంటుందని అనుకుంటే గిట్టుబాటు కావటం లేదు కొలతల్లో లోపాలు కూడా తక్కువ పేమెంట్ కారణమవుతుందని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ కూలీలు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం కనీస వేతనం 257 రూపాయలని చెప్పగలిగారు కానీ ఈ రోజు 50 రూపాయలు కూడా పట్టడం లేదండి తరువాత మేము చేసే పనికి మేము వచ్చిన ఊరు నుంచి కనీసం 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి రావడం జరుగుతుంది తర్వాత ఎండ ఎక్కువగా కాయటం కూడా జరుగుతుందండి దాని వల్ల దారిలో కూడా మొఖం తిరిగి కనీసం వాటర్ సౌపాయం కూడా లేదండి కనుక అక్కడక్కడ ఇస్తున్నారు అని అంటారు కానీ మా గ్రామంలో ఇప్పటికొచ్చి వాటర్ సౌపాయం కూడా మాకు మంచినీళ్ళు కూడా ఇక్కడ అందటం లేదు తర్వాత భాగం మాకు 2021 21లో మాకు ఇంకా 2 వారాలు పెండింగ్ అయ్యేయలేదండి ఇప్పుడు 2022లోని 4వ వారం జరుగుతుంది కానీ ఇంకా ఇప్పటికొచ్చి అయ్యి కూడా రాలేదు కాకపోతే ఇంకోటండి మాకు ఈ పనికి ఎంతకి వెళ్తాం అంటేండి మాకు ఏదో రూపాయి డబ్బులు వస్తే దాన్ని బట్టి ఏదో ఇందులో అందరూ ఈ ఉపాధి పనికి వచ్చే వాళ్ళు ఎలాంటి వస్తారంటే మధ్య తరగతి కాకంట నమా కూలీలు కూడా రావటం జరుగుతుంది వాళ్ళు ఏ రంగా బతుకుతారనేటువంటిది మీ యొక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా దీని ఆధీనంలో తీసుకొని మాకు సంప్రదించి మాకు ఇమిడియట్లీగా ఆ వచ్చే డబ్బులు మాకు వెంటనే పేమెంట్లు చేస్తారని మరీ మరీ కోరుతున్నాము మరీ ముఖ్యంగా ఇక్కడ మాకు మంచినీళ్ళ సౌపాయం కంపల్సరీ మీరు పెట్టవలసిందిగా మండల అధికారులని ఈ యొక్క ఈ పని కలిగే ఉద్యోగస్తులందరినీ కూడా మీకు కోరటం జరుగుతుంది అడ్డపారలు లేవు అపారలు లేవండి ఏ సదుపాయం కూడా మాకు కల్పించడం లేదు కాబట్టి దీన్ని అంటే తక్షణమే మీరు పరిగణనలో తీసుకొని మాకు సదుపాయం కల్పిస్తారని మరి మరి కోరుతున్నాం పడతాయని మేము అనుకున్నాం కానీ అలాగా కూడా పడలేదు 3 కిలోమీటర్ల దూరం నడిచి వస్తున్నాం మేము కానీ మా కష్టం మా ఫలితానికి మీరు డబ్బులు ఇవ్వట్లేదు మరి మీరు అంతా కలిపి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుందని అంటున్నారు ఇంకా సీజనాటికే మాకు ఇంకా పేమెంట్లు రాలేదు మరి మేము ఇంటికాడ పిల్లలు లాంటి ఎలా పెంచుకుంటామండి మరి ఎండాకాలం ఒకటి ఎక్కడికన్నా పనికి వెళ్దామన్నాను వెళ్ళలేకపోతున్నాం ఉదయం 7 గంటలకు వస్తున్నాం వెళ్ళబోతుకి టైం అయిపోతుంది ఎండలోటి బాగా కాస్తున్నాయి మాకు మంచినీరు సౌకర్యం కూడా ఇవ్వట్లేదు మండు టెండలో కూలీల కష్టాన్ని చూస్తే అధికారులు ప్రజాప్రతినిధులకు కాస్త మనసు కరగాలి పనిముట్లు పంపిణీ చేయాలి కూలీలకు తగిన ప్రోత్సాహం అందించాలి.